లైక్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ సంబంధించి నిన్ను చేయడం జరిగింది అవుట్ ఆఫ్ కి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా సాధించాలి సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అలాగే టిప్స్ ఏంటి ఒక వీడియో అనేది చేయమన్నారు అనమాట సో వాళ్ళకి అందరిస్తూ అలాగే మీ అందరికి ఉపయోగపడుద్ది అనమాట సో వీడియోని లైక్ తో స్టార్ట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో నాకు ఏంటంటే ఇంటర్ అయిపోయింది ఇంటర్ లో మంచి మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట సో నాకు యూజ్ టిప్స్ ఏంటి నాకు ఎక్స్పీరియన్స్ చేసిన టిప్స్ ఏంటి సో నేనే నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఎక్స్పీరియన్స్ చెప్పే టిప్స్ అయితే మీకైనా ఉపయోగపడతాయి మీ టైం కూడా వేస్ట్ అవదు కిల్ అవ్వదు సో అందుకే చెప్పేది సో ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్ మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా చెక్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఐడియా ఉండదు అనమాట వాళ్ళు కొత్తగా ఆస్తారు కదా ఎగ్జామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్ అని చెక్ చేస్తే స్కీమ్ ఆఫ్ దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే పబ్లిక్లో కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర ఈ బుక్లెట్ అయితే ఉంటుందన్నమాట సో దీంట్లో వన్ మార్క్లో ఏ పాయింట్ రాయాలి అలాగే ఎస్ఏలో ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ అనేది అలాట్ చేస్తారు సో మీకైతే క్లియర్గా ఉండడం జరుగుతుంది ఈ బుక్లెట్లో సో మీరు కూడా ఒకసారి చూడండి దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది అసలు ఇలా రాయలా ఇలా రాస్తే దీనికి ఒక మార్క్ వేస్తారు రెండు మార్కులు వేస్తారా మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది సో దీన్ని బట్టి మీ ప్రె ప్రిపరేషన్ కూడా ఇంకా ఈజీ అవుతుందన్నమాట అలాగే సెకండ్ పాయింట్ విషయానికి వస్తే సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ సో చాలా మంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది ఇస్తారు సో మీ మీరు ఏంటంటే చదివేటప్పుడు ఏమైనా చదివేటప్పుడు సైన్స్క్రిట్ అలాగే ఇంగ్లీష్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి సో దీనికి దీంట్లో ఏంటంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ రెండు సబ్జెక్టుకి హండ్రెడ్ మార్క్స్ అనేది వెయిట్ అవుతుంది ఈ రెండు సబ్జెక్టులు అనేది బాగా చదివితే మీ చేతిలో రెండు వందల మార్కులు ఉంటాయి అన్నమాట మీకు ఇది వస్తే గెయినింగ్ సబ్జెక్టు మీ మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ అవుతాయి సైన్స్క్రిట్ విషయానికి వస్తే సైన్స్క్రిట్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ప్రాక్టీస్ చేయాలన్నమాట ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని చాలామందికి తప్పొస్తాయి సో ప్రాక్టీస్ అనే చేయాలి అండ్ మన ఛానల్లో స్టార్క్ యూ పీడిఎఫ్ కూడా పెట్టాను ఎవరికైతే అర్థం కాకపోతే అక్కడి నుంచి చదువుకోవచ్చు దాంట్లో ఏంటంటే తెలుగు నుంచి సాంస్కృతిలో ఉంటుంది సాంస్క్రిత్ నుంచి తెలుగులో ఉంటుంది అన్నమాట సో మీకైతే ఈజీగా అర్థం అవుద్ది అలాగే ఇంగ్లీష్ చూసి వద్దాం ఇంగ్లీష్లో ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్ కాకపోతే మనం వచ్చరికి క్వశ్చన్లు ఏంటంటే మనం సొంత మాటలో రాయొచ్చు ఓన్గా ఏదో ఒకటి రాసేచ్చు కానీ గ్రామర్లో మార్క్స్ అని మైనస్ తగ్గిపోతాయి అన్నమాట సో మీరు గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి క్వశ్చన్స్ మీద అంత అవసరం లేదు క్వశ్చన్స్ మీరు చాలామంది సొంత మాటలో కూడా రాస్తారు మీ మార్క్స్ కూడా వేస్తాం సో మీరు గ్రామర్ అనేది బాగా రాస్తే సిక్స్టీ మార్క్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ క్వశ్చన్స్ కదా సిక్స్టీ మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి సో నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ విషయానికి వద్దాం మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా అంతే అనమాట స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ పేపర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ అలాగే బ్లూ ప్రింట్తో చదువుకోవడానికి ట్రై చేయండి మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఇంతే అనమాట సో వన్ వన్ ఏ వన్ బి అలాగే టూ ఏ టూ బి కూడా ఇంతే ఈ ప్రకారంగా చూసుకోండి అండ్ మీకు ఏంటంటే బయట బుక్ స్టాప్లో కూడా ప్రీవియస్ పేపర్స్ అని అమ్ముతారనమాట చిన్న బుక్ ఎంత ఉంటుంది ఒకటి హండ్రెడ్ లోపు ఉంటుంది అనమాట సో ఆ బుక్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ లోపు చాలామంది ఏంటంటే హండ్రెడ్ ఉంటుంది కదా మనీ మనీ అయిపోతుందని ఆలోచిస్తారు సో మీ ఇంటర్ మార్క్స్ కదా మీకైతే ఉపయోగపడడం దొరుకుతుంది మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది అన్నమాట ఈ బుక్ అనేది కొనుక్కోండి ఒకసారి మీరు కూడా అలాగే ఏంటంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ విషయానికి వద్దాం కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఏంటంటే సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో ఏంటంటే ఎక్కువగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది అంటే ప్రాబ్లమ్స్లో కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు ఏంటంటే ఫస్ట్ దేంట్లో మీకు రాదు దాంట్లో ఫోకస్ చేయడానికి ట్రై చేయండి మీకు వచ్చిన దాంట్లో అయితే చాలా చదవచ్చు కానీ ఫస్ట్ రాని దాంట్లో ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ మీరు టూ మార్క్స్ అనేది మొత్తం కావచ్చు ట్రై చేయండి ఎందుకంటే ఈజీగా ట్వంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఈజీగా పాస్ అవుతారు అలాగే ఎయిట్ మార్క్స్లో టాపిక్ అనేది చేయడానికి ట్రై చేయండి తర్వాత ఫోర్ మార్క్స్ ఫస్ట్ వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ మీరు చదివితే ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఇలా అయితే చదువుకోవచ్చు కానీ ప్రీవియస్ పేపర్స్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంటేషన్ అలాగే మీరు రాసినప్పుడు కూడా హైలైట్ చేసి రావడానికి అయితే ట్రై చేయండి అలాగే మీరు రైటింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాలన్నమాట అండ్ మీరు పేపర్ ఎంత బాగా రాశారు కాదు ఎంత బాగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేశారు సో ఈ విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట మీ మార్క్స్ కూడా సో మీరు అన్ని తప్పులు లేకుండా రాయడానికి అయితే ట్రై చేయండి అలాగే ఏంటంటే చాలామంది ఈ నెల రోజులు కూడా టైం పాస్ చేస్తారన్నమాట సో ఈ వన్ మంత్ ఇంపార్టెంట్ అన్నమాట సో మీకు వచ్చేసరికి నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏంటంటే మీకు కరెక్ట్గా వన్ మంత్ మే ఆరు నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీకు టిప్స్ అన్నీ పాడిస్తే మీకు అయితే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఇది కన్ఫామ్గా వస్తాయి అన్నమాట మీకు అండ్ మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను సో అక్కడి నుంచి అయితే ఇదిగా తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు